మన రాప్తాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీతమ్మ గారు మాట్లాడతారు. సభ అధ్యక్షులు పార్థసారదండ గారికి, అదే విధంగా మన రాప్తా నియోజకవర్గం ఇచ్చేసిన మన జాతీయ అధ్యక్షులు, మన కాబోయే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ప్రవంగా అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేయాల. ముఖ్యంగా రాప్తా నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, యువతకు, మహిళా సోదరి మండలకు అందరికీ ఎండ అనేది కూడా లెక్క చేయకోకుండా 9:30కే వచ్చారు సార్ ఈ నియోజకవర్గంలో. ఎప్పుడు సార్ వస్తారు సారని చూడాలని ఎంత ఆనందంగా ఈరోజు ఎండ అనేది లెక్క చేయకోకుండా ఉండే వాళ్ళు ఎవరంటే రాప్తా నియోజకవర్గం ప్రజలని కూడా చెప్పొచ్చు సార్. సార్ నేను మంత్రిగా ఉన్న మీరు మినిస్టర్గా ఇచ్చినప్పుడు మన రాప్తా నియోజకవర్గంలో దాదాపు ఎక్కడా కూడా జరగలేదు సార్ అంత అభివృద్ధి. రాప్తా నియోజకవర్గంలో 5,000 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేసిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని చెప్తున్నాం. అదేవిధంగా ఈ మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే దాదాపు పేరోర్ ప్రాజెక్టుకి 804 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిన మా అన్న చంద్రన్నను కూడా మేము గొప్పగా చెప్తున్నాం సార్. చేసిన తర్వాత మన ప్రభుత్వం పోయినాక కనీసం ఎక్కడదక్కడే ఆగిపోయింది. రైతాంగం అంతా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు సార్. దానికన్నా ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతన్నలు వాళ్ళకి ఎప్పుడు కూడా నేను పాదాభివందనం చేస్తాను సార్. డబ్బులు ఇంతవరకు ఒక రూపాయి రాకపోయినా మళ్ళీ మన సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మాకు డబ్బులు వస్తాయనేది ఒక ఆశతో నమ్మకంతో మా రాప్తాల్లో కూడా ఉన్నారు సార్. అదేవిధంగా సోమరవనపల్లి రిజర్వాయర్ కూడా అది పూర్తి చేయించాలని ప్రత్యేకంగా మా రైతులందరి తరఫున నేను సార్ కూడా నేను కోరుకుంటున్నాను. పుట్టకన్న రిజర్వాయర్ కూడా అయింది సార్, అది కూడా క్యాన్సిల్ చేసి 3 ముక్కలు చేసిన ఘనత ఎవరంటే ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా మనం చెప్పొచ్చు సార్. ఇదే సభలో ఇక్కడే రాప్తాల్లో ఒక సైకో సీఎం, ఒక ముఠా సీఎం కూడా ఇదే సభలో ప్రకాష్ రెడ్డిని కూడా పక్కన పెట్టుకొని నేను ప్రాజెక్టులు కూడా నేను పూర్తి చేస్తాను, దాదాపు పిల్లకాలు కూడా చేపిస్తాను, లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానని ఆ రోజు సీఎం చెప్పారు సార్. ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు. మా రైతులు ఇప్పుడు అడుగుతున్నారు, మనం మాకు పిల్ల కాలువలు ఇచ్చావా, పిల్ల కాలువలు ఇవ్వకపోతే నేను భీషం తీసుకుంటానని కూడా ఆ రోజు ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు సార్. ఎందుకంటే ఏదో సులభం అనుకుంటారు, ఏది చేయాలన్నా మన అన్న చంద్రబాబు నాయుడు గారు చేయాలి తప్ప ఏ ప్రకాష్ రెడ్డి కాదు. ఒక సైకో సీఎం, ఒక ముఠా సీఎం, ఒక ఫ్యాక్షన్ సీఎం కూడా ఫ్యాక్షన్ వ్యతిరేకించేది మన అన్న చంద్రబాబు నాయుడు గారు, ఫ్యాక్షన్ పోషించేది జగన్ రెడ్డి గారు అని కూడా మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం సార్. ఇదే నియోజకవర్గంలో దాదాపు 3,000 పైన నాతో పాటి నా కొడుకుతో పాటి ఎంతో మంది కార్యకర్తల మీద 3,000 కేసులు పెట్టిన ఘనత కూడా ఈ రాప్తాడికే జరుగుతుంది సార్. అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడా కూడా లేదు. రాప్తాల్లోనే ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెట్టడం, పోలీసులు కూడా వన్ సైడ్ ఉండి చాలా ఇబ్బందులు కూడా పెట్టారు సార్. కానీ ఏ ఒక్కరు కూడా భయపడకోకుండా ధైర్యంగా కూడా ఉండిన కార్యకర్తలు ఎక్కడంటే మా రాప్తా నియోజకవర్గం అని కూడా నేను ప్రత్యేకంగా సార్ కూడా నేను తెలియజేస్తున్నాం. అదే విధంగా సార్ జాకీ పరిశ్రమ కూడా మీరు తీసుకొచ్చారు, తెచ్చిన తర్వాత మెటీరియల్ దిగింది, వర్క్ కూడా జరిగింది సార్. మిషన్ దిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే వాళ్ళ సోదరులు కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కాబట్టి జాకీ కూడా ఈరోజు తెలంగాణకు కూడా తరలిపోయిన విషయం. మళ్ళీ జాకీ ప్లేస్ లోనే మాకు మంచి పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఇక్కడుండే ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలు కూడా ఆదుకునే బాధ్యత మీ భుజ స్పందాల మీద కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా సార్ కూడా అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం అదేవిధంగా సార్ ఇంకోటి ఏమంటే ఈ ఎమ్మెల్యే దోపిడి ఇవన్నీ చేసినది రాక్రిట్ సంస్థ పేరుతో గృహాలు కూడా పెట్టి తెచ్చుకున్నారు సార్. టెండర్ వేసి తెచ్చుకునే తర్వాత ఎక్కడ కూడా పూర్తి కూడా చేయలేదు సార్. ఎన్నోసార్లు పేపర్లో కూడా వచ్చింది, ఇంతవరకు పూర్తి చేసిన పరిస్థితులు కూడా లేవు. ఎవరైనా ఇంటికి సిమెంట్ కావాలన్నా, గుడికి సిమెంట్ కావాలన్నా, ఏం కావాలన్నా హౌసింగ్ పీడీకి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఉచితంగా వాళ్ళకి ఎత్తిస్తానని ఆ రకంగా కూడా చాలా మంది పేదవాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్తున్నాం సార్. చాలా వరకు హౌసింగ్లో మాత్రం
వేల వందల కోట్లు ఫ్రాడ్ చేశారని మా జిల్లానే కాదు సార్, దాదాపు 5 జిల్లాలైన కాంట్రాక్ట్ తీసుకొని దాంట్లోనే డబ్బులు దాదాపు